3 రోజుల నిరీక్షణ తర్వాత శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకుంది. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె మృతదేహాన్ని ముంబైకి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వెస్ట్ అంధేరిలోని శ్రీదేవి నివాసం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు శ్రీదేవి మృతదేహాన్ని తరలించారు. గ్రీన్ ఎకర్స్లోని బోనికపూర్ నివాసానికి శ్రీదేవి మృతదేహం చేరుకుంది. శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున శ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే కపూర్ కుటుంబ సభ్యులు గ్రీన్ ఎకర్స్ కు చేరుకున్నారు. అయితే అత్యంత ముఖ్యమైన వ్యక్తులను తప్ప ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఓవైపు అభిమానులు మరోవైపు సినీ ప్రముఖులు తరలి వస్తుండటంతో వెస్ట్ అంధేరి ప్రాంతం జనాలతో కిక్కిరిసిపోతోంది. ముంబై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ప్రముఖులను మాత్రమే శ్రీదేవి నివాసానికి అనుమతిస్తున్నారు. ముంబైలోని విల్లా పార్లే సేవా సమాజ్లో రేపు శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే అంతకుముందు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు మహబూబా స్టూడియోలో శ్రీదేవికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అభిమానులు ఆమెను ఆఖరి చూపు చూసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి తర్వాత మహబూబా స్టూడియో నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తారు. సుమారు 6 కిలోమీటర్ల మేర ఈ అంతిమ యాత్ర సాగనుంది. అనంతరం విలాపార్లే సేవా సమాజ్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక ముంబైలోని శ్రీదేవి నివాసం నుంచి అక్కడ తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ అక్కడ ఉన్నారు. కుమార్, అభిమానులు సినీ ప్రముఖులు తరలి వస్తున్నట్టు తెలుస్తోంది శ్రీదేవి నివాసానికి. పోలీసులు అక్కడ కంట్రోల్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రస్తుతం ఇక్కడ శ్రీదేవి అభిమానులతో ఈ యొక్క వెస్ట్ అంజేరిలోని గ్రీన్ ఎకర్స్ ప్రాంతం అంతా నిండిపోయిందని చెప్పవచ్చు. అభిమానులు కంట్రోల్ చేయలేక పోలీసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా శ్రీదేవి పార్థివ దేహం గ్రీన్ ఎకర్స్ కి చేరుకుంటున్న వార్త తెలిసిన తర్వాత అభిమానులు ఈ ప్రాంతంలో పైకి ఈ ప్రాంతం కోటెత్తారని చెప్పవచ్చు. వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల స్థాయికి మించి, పోలీసుల శక్తికి మించి అభిమానులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే వెస్ట్ అంధేరిలోని శ్రీదేవి నివాసానికి వచ్చే బ్లాక్ రోడ్డుని బ్లాక్ చేయడం జరిగింది. దాంతోపాటు శ్రీదేవి అభిమానులు తండోపు తండోలుగా వస్తున్నారు. తమ అభిమాన నాయకుని చివరి చూపు చూసేందుకు ఇక్కడికి జనాలు తరలి వస్తున్నారు.
శ్రీదేవి అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే వారిని ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కేవలం శ్రీదేవి సన్నిహితులు, బోనీ కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ లోని కొన్ని నిబంధనల ప్రకారము అక్కడ మిగిలిన వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నిన్న కొంతమంది పోలీసులు కొత్త బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలను నిర్వహించడం జరిగింది. దీనితో పాటు శ్రీదేవి నివాస ప్రాంతమైన వెస్ట్ అంధేరిలోని గ్రీన్ హెక్టర్స్ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. అయినా సరే పోలీసుల ఊహకు మించి ఇక్కడ అభిమానులు పోటెత్తుతారు. ఒక రకంగా చూడాలంటే ఇక్కడ రోడ్డు బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని గుంపులుగా చేరనివ్వకుండా వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు ఉదయం స్పోర్ట్స్ సెంట్రల్ స్పోర్ట్స్ క్లబ్ లో శ్రీదేవి మృతదేహాన్ని ఉంచుతారు. అక్కడ 3 గంటల పాటు అభిమానుల సందర్శనార్థము, రాజకీయ సినీ ప్రముఖుల సందర్శనార్థాన్ని అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత శాంతా క్రూజ్ లోని సేవా సమితికి సంబంధించిన హిందూ శ్మశాన వాటికలో ఆమెను అంత్యక్రియలు చేసేందుకు కపూర్ ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లు చేసింది. వాళ్లకు మద్దతుగా చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. ఇప్పటికి శ్రీదేవి మృతదేహాన్ని తీసుకొచ్చేటప్పుడు అనిల్ అంబానీని మనం చూడవచ్చు. అనిల్ అంబానీ ఎస్కార్ట్ గా అంబులెన్స్ ముందు తన ఫ్యామిలీతో రావడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ గా ఉండటానికి అతను మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో అనిల్ అంబానీ ఫ్యామిలీ ఉంది, కపూర్ ఫ్యామిలీ ఉంది. శ్రీదేవి మృతదేహం ప్రస్తుతం వెస్ట్ అంధేరిలోని గ్రీన్ యాక్టర్స్ లో తన నివాసం ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ప్రణీత్. అలాగే కుమార్, రేపు అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి మృతదేహాన్ని 9:30 నుంచి 12 గంటల వరకు ఉంచనున్నారు అని తెలుస్తున్నారు. అయితే ఒకటి సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచుతున్నారు అని, అలాగే మహబూబ్ స్టూడియోలో ఉంచుతున్నారని, దీనికి సంబంధించి ఎక్కడ ఆ అభిమానులకు అవకాశాన్ని కల్పించనున్నారు? సెలబ్రిటీ స్పోర్ట్స్ క్లబ్ లోనే సందర్శనార్థం శ్రీదేవి మృతదేహాన్ని అక్కడ ఉంచుతారు. మొదట సోమవారం నాడు శ్రీదేవి మృతదేహం ఇక్కడికి చేరుకున్నట్లయితే మెహబూబా స్టూడియోలో శ్రీదేవి మృతదేహాన్ని కొంతసేపు బాలీవుడ్ సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుగా మన ఆలోచన చేశారు. ఆ తర్వాత పరిణామాలన్నీ చాలా మనుషులు తిరిగాయి. శ్రీదేవి మృతదేహం రావడంలో 3 రోజుల జాప్యం జరిగింది. శ్రీదేవి మృతిపై కూడా చాలా అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా తీసుకుంటే కార్డియక్ అరెస్ట్ నుంచి ప్రమాదవశాత్తు టబ్లో పడిపోవటం వరకు, ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఇచ్చిన రిపోర్ట్ని కాదని బోనీ కపూర్ని ప్రాసిక్యూట్ చేయడం వరకు కూడా చాలా కీలకంగా మలుపులు తిరిగాయి. చాలా పరిణామాలు చూసుకున్నాయి. మారిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు శ్రీదేవి మృత అయితే కుమార్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 11:00 అయింది, చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు సినీ ప్రముఖులు ఎవరైనా శ్రీదేవి నివాసానికి చేరుకుంటున్నారా, లేకపోతే రేపు ఉదయం సందర్శనకు ఇచ్చినప్పుడే అలౌ చేస్తారా పోలీసులు? ఇప్పుడు లేకపోతే ఎవరైనా, ఇప్పుడు మీరు అన్నారు కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు అని చెప్పేసి, పోలీసులు ఇప్పుడు ఎవరైనా సినీ ప్రముఖులు అటువైపు వస్తున్నారా, వాళ్ళను అలౌ చేస్తున్నారా, పరిస్థితి ఏంటి అక్కడ? సినీ ప్రముఖుల్ని కూడా ఇక్కడికి అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం సన్నిహితుల్ని, కుటుంబ సభ్యుల్ని మాత్రమే కపూర్ ఫ్యామిలీ ఎవరినైతే నిర్ణయించారో, ఎవరినైతే అనుమతిస్తారో వారు మాత్రమే లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సినీ రాజకీయ ప్రముఖుల్ని కూడా రేపు సెలబ్రిటీ స్పోర్ట్స్ క్లబ్కే రావాల్సిందిగా కపూర్ ఫ్యామిలీ విజ్ఞప్తి చేస్తుంది. కేవలం అక్కడే వచ్చి తమ నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నారు. వెస్ట్ అంధేరిలోని గ్రీన్ ఎకర్స్ లో శ్రీదేవి నివాస ప్రాంతానికి రావద్దని అనుమతి లేదు. కేవలం బోనీ కపూర్ ఎవరినైతే అనుమతిస్తారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా అంధేరిలోని శ్రీదేవి నివాస ప్రాంతాన్ని చూస్తే శ్రీదేవి తనసాగి తీసుకుంటూ వచ్చిన వారితో ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఎన్నికొని తమ అభిమాన సారిని చివరిగా చూసేందుకు ఇక్కడ చూపులు చూడటానికి చాలా మంది అభిమానులు వస్తున్నారు. అపార్ట్మెంట్స్ పైన బాల్కనీలో నిలబడి మరి ఇటువైపు ఈ రోడ్డు వైపు చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 50 సంవత్సరాల పాటు
సినీ ప్రపంచంలో మహారాణిగా ఏమి అదే గ్లామర్, అదే స్టామినా, అదే అందాన్ని కొనసాగిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటుకున్న శ్రీదేవి మరణం హఠాత్ పరిణామం అనడంలో ఏ సందేహం లేదు. హఠాత్ పరిణామంగా జరిగిన ఆమె మరణం వెనుక మాల చాలా మలుపులున్నాయి, చాలా ఊహించని మలుపులు జరిగాయి. ఈ మలుపులన్నీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేశాయి వాళ్ళ అభిమానులని. ఏవైనా నేరపూరితమైన ఆలోచనలతో ఎవరైనా శ్రీదేవిని మృత్యు వైపు నడిపించారు అయితే అవన్నీ మాత్రమే ఈ ప్రశ్న వరకు ఎలా చేస్తున్నారు లోపలికి కేవలం సన్నిధి మాత్రమే ఉండే పరిస్థితి. రైట్ కుమార్, మళ్ళీ మళ్ళీ తర్వాత మీ దగ్గరికి వస్తాం మరింత అప్డేట్ కోసం. అయితే శ్రీదేవి భౌతిక కాయం మొత్తానికి శ్రీదేవి నివాసానికి చేరుకుంది. 4 రోజుల వెయిటింగ్ తర్వాత అభిమానులు ఆఖరి చూపు కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రేపు 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సెలబ్రిటీ స్పోర్ట్స్ క్లబ్లో ఇటు సినీ ప్రముఖులకు కావచ్చు, రాజకీయ ప్రముఖులకు కావచ్చు, ఆమె అభిమానులకు కావచ్చు, అందరికీ కూడా అక్కడే ఆమెకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశాన్ని కుటుంబ సభ్యులు కల్పించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇతర అప్డేట్స్ చూద్దాం.